త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు నిగూఢ తత్వార్థ బోధిని పద్యము నలభై ఏడు అయుదువర్ణములనే యఖిలంబు తెలిసిన నందు ముక్తి యమరియుండున్ అయుదులోననున్న యతడెపు విశ్వదాభిరామ వినురవేమ భావము ప్రకృతి అయిన పంచభూతములచే నిర్మింపబడిన శరీరమందే అఖిల జీవరాశులకు అధిపతి అయిన ఆత్మను తెలియవలయును పంచభూత నిర్మాణ శరీరమునకు బయట ఎంత వెదకినా జీవులకు కారణమైనవాడు తెలియడు పంచభూతములచే పంచీకరణ చెందిన శరీరమునందు మూలపురుషుడైన ఆత్మను తెలిసిన శరీరము బయట పంచభూతములలో అణువణువునా ఉన్న పరమాత్మను తెలియనగును కావున ఐదు వర్ణములనే అఖిలంబు తెలిసిన ఐదునందు ముక్తి అమరివుండు అన్నారు శరీరాంతర్గతమున సర్వజీవులకు కారణమైన ఆత్మను తెలిసిన శరీరము బయట ఉన్న ఐదు భాగములైన పంచభూతములలో వ్యాపించినవాడు తెలియును బయట ఐదు భాగములందు ఇమిడి ఉన్న పరమాత్మయే సర్వమునకు కారణము అందువలన ఐదులోనున్న అతడెపో అఖిలము అన్నారు ఐదు వర్ణములను శరీరముగా తెలిపి మిగతా ఐదు భాగములను శరీరము బయట పంచభూతములుగా తెలియవలయును పూసల మధ్యలో కనిపించక పూసలకు ఉన్న దారము కనిపించనట్లు పంచభూతములలోనే కనిపించక వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ అని తెలియవలయును విశ్వదా అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మయని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మా వినుము అని పద్యమకుటము యొక్క అర్థము